హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నని ఫార్మ్స్. ఫ్రెండ్స్, మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియోకి అయితే 1000 లైక్స్ అయితే నేను టార్గెట్గా ఇస్తున్నానండి. సో దయచేసి ప్రతి ఒక్కరూ కూడా లైక్ అండ్ కామెంట్ అనేది ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. సో ఇక ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందండి. ఈ జామ్లో ముఖ్యమైన గెలిచే రంగు చూసుకున్నట్లయితే కాకి రంగు అండి. కాకి, కోడి కాకి, అలాగే కాకిడేగ అనే రంగులకి అయితే ఈ జామ్లో అధికంగా గెలిచే అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉన్నాయి. అలాగే ఓడిపోయిన రంగులు చూసుకున్నట్లయితే పింగళ, నెమలి, నెమలి పింగళ రంగులు అండి. అలాగే రెండవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8:30 నుంచి 10:55 వరకు ఈ జామ్ అనేది కొనసాగుతుంటుందండి. ఈ జామ్లో ముఖ్యమైన గెలిచే రంగు చూసుకున్నట్లయితే నెమలి రంగు అన్నమాట. కాకి నెమలి, నెమలిడేగ, నెమలి అనే రంగులకైతే ఈ జామ్లో అధికంగా గెలిచే అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉన్నాయన్నమాట. కాకి నెమలి, నెమలిడేగ, నెమలి అనే రంగులండి. సో వీటికి గెలిచే అవకాశాలు అనేవి ఈ జామ్లో ఉన్నాయి. అలాగే ఈ జామ్లో ఓడిపెట్టేటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే కోడి, పింగళ, కోడి పింగళ రంగులండి. కోడి పింగళ, కోడి పింగళ అనే రంగులకి అయితే ఈ జామ్లో అధికంగా ఓటమి పాలయ్యే అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉన్నాయి. అలాగే మూడవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 10:55 నుంచి 1:30 వరకు ఈ జామ్ అనేది కొనసాగుతుంటుందండి. ఈ జామ్లో ముఖ్యమైన గెలిచే రంగు చూసుకున్నట్లయితే పింగళ రంగు అండి. కాకి పింగళ, నెమలి పింగళ, పింగళ అనే రంగులకైతే ఈ జామ్లో అధికంగా గెలిచే అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉన్నాయన్నమాట. అలాగే ఈ జామ్లో ఓటమి పాలయ్యేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే డేగ, కోడి, కోడి డేగ అనే రంగులండి. డేగ, కోడి, కోడి డేగ అనే రంగులకైతే ఈ జామ్లో ఓటమి పాలయ్యేటటువంటి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:30 నుంచి 4 గంటల వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందన్నమాట. ఈ జామ్లో ముఖ్యమైన గెలిచే రంగు చూసుకున్నట్లయితే కోడి రంగు అండి. కోడి నెమలి, కోడి పింగళ, కోడి అనే రంగులకైతే ఈ జామ్లో అధికంగా గెలిచే అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉన్నాయన్నమాట. అలాగే ఈ జామ్లో ఓటమి పాలేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి రంగులు చూసుకున్నట్లయితే కాకి, కాకి డేగ, డేగ అనే రంగులండి. కాకి, కాకి డేగ, డేగ అనే రంగులకైతే ఈ జామ్లో అధికంగా ఓటమి పాలేటటువంటి అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉన్నాయన్నమాట. అలాగే చివరగా ఐదవ జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4 గంటల నుంచి 6:30 వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందండి. ఈ జామ్లో ముఖ్యమైన గెలిచే రంగు చూసుకున్నట్లయితే డేగ రంగు అండి. డేగ, కోడి డేగ, డేగ పింగళ అనే రంగులకైతే ఈ జామ్లో అధికంగా గెలిచే అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉన్నమాట. అలాగే ఈ జామ్లో ఓటమి పాలైనటువంటి రంగులు చూసుకున్నట్లయితే ముఖ్యంగా కాకి, నెమలి, కాకి నెమలి రంగులండి. కాకి, నెమలి, కాకి నెమలి అనే రంగులకైతే ఈ జామ్లో అధికంగా ఓటమి పాలైనటువంటి చాలా అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో దయచేసి మీరు రంగులను జాగ్రత్తగా గుర్తించి మీరు తప్పనీళ్ళు అయితే వేసుకోండి. సో ఇక ఈరోజు నక్షత్రం చూసుకున్నట్లయితే భరణి నక్షత్రం అండి. ఈ నక్షత్రం అనేది ఈరోజు ఉదయం 9 గంటల నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ నక్షత్రంలో గెలిచే మరియు ఓడే రంగులు చూసుకున్నట్లయితే ఎర్రకాకి మీద నల్లకాకి, కోడి అనే రంగులు అయితే ఓడిపోతాయి. అలాగే నల్ల సవల మీద నెమలి, ఇటుక కోడి అనే రంగులు అయితే ఓడిపోతాయండి. అలాగే పిచ్చుకవన్ను గౌడ మీద నెమలి, ఎర్రపొడ కోడి, పింగళ అనే రంగులైతే ఈ నక్షత్ర కాలంలో ఓడిపోవడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ రంగులు మీకు ఎవరికైనా అర్థం కాకపోతే వీటి యొక్క పట్టికనైతే నేనైతే ఇక్కడ ఇస్తాను అన్నమాట. సో దయచేసి ఈ పట్టికను మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు పందెవాడే సమయంలో మీరు జాగ్రత్తగా ఉంచుకొని మీరు రంగులను ఎంచుకొని మీరు తప్పనిసరి వేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా కామెంట్ మాత్రం మర్చిపోవద్దండి. సో మీరు ఇచ్చే కామెంట్ వల్లనే సో మన రంగులు ఎలా పనిచేస్తున్నాయి అనేది నాకు కూడా అర్థం అవుతుంది అన్నమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను.